హాయ్ అండి, వెల్కమ్ టు హాస్క వ్లాగ్. నేనైతే చింతకాయ పచ్చడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కావలసినవి చూపిస్తాను. పచ్చిమిర్చి అండి, చింతకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొన్ని నువ్వులు, పల్లీలండి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు అండి. నేనైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తగినంత ఆయిల్ వేసుకున్నామండి. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైపోయింది. నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఓకే అండి, పచ్చిమిర్చి అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందామండి. ఒక నిమిషం కొత్తిమీర వేయించుకున్నామండి. నేను పల్లీలు నువ్వులు ముందే ఆయిల్ లేకుండా వేపి పెట్టుకున్నానండి. ఈ చింతకాయలు మొన్న మా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. ఓకే అండి, అయిపోయాయి. ఓకే అండి, చింతకాయలు తీసుకుందాం. ఇవి ఒక 15 మినిట్స్ వేయించుకోవాలండి. వేడివేడి అన్నంలో బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, చింతకాయలు అయితే వేగిపోయాయి. ఒక 10 మినిట్స్లో ఇలా అయిపోయాయండి. ఓకే అండి, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చల్లారినాక మిక్సీ పట్టుకుందామండి. ఇక్కడ పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నానండి. ఓకే అండి, మిక్సీ జార్లో అయితే చింతకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నానండి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత నువ్వులు, పల్లీలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. నేనైతే ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని వస్తానండి. ఓకే అండి, ఒకసారి అయితే మిక్సీ పట్టాను. ఇప్పుడు పల్లీలు, నువ్వులు వేసుకుంటున్నానండి. తగినంత జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలండి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఓకే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పోపు వేసుకుందాం. ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పచ్చళ్ళలో వేసానండి, ఒక 10 ఆయిల్లో వేస్తున్నాను. ఓకే అండి, వెల్లుల్లిపాయలు అయిపోయాయి. కరివేపాకులు, ఎండుమిర్చి అండి, బాగా వేగాలండి. ఓకే అండి, పోపులో అయితే పచ్చడి వేసుకున్నాను. బాగా కలుపుకున్నానండి, ఒక 2 మినిట్స్. ఓకే అండి, చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది.
ప్లేట్లో అన్నం పెట్టుకున్నానండి. చింతకాయ పచ్చడి మా ఆయన ఆలు చిప్స్ తెచ్చాడండి. పెరుగు, చింతకాయ పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.